వేదిక మీద, వేదిక ముందర బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి, అదేవిధంగా కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను. వస్తూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు, అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నాయకులు, ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం. పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోసరం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రజలకు సేవ అందించాలి. ఏకైక ద్వేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో, తప్పుడు పనులు చేయాలని ఆలోచన కాకుండా, ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున, పార్టీ తరపున స్వాగతం, పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటే నెల్లూరు కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది, జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా, మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. మనందరం ఒక కుటుంబం. ఈరోజటి నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు రూప్ కుమార్ కూడా రావడం కొత్త ఊపు ఈరోజు మన పార్టీకి. ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఒక సమర్థవంతమైన నాయకుడు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తి, అన్యాయం చేసిన వాళ్ళపైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్లో పోటీ చేయాలని కాదు, అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం. రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు, అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా. బెజవాడ గోపాలరెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా. సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా.
అలాంటి జిల్లాలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ ని గజగజలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేల్, డీలర్షిప్, అమ్మకాలు, అన్ని మార్కెటింగ్ అన్ని ఆయనే చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ నేతలు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతారు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు. నాలాంటి 45 సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 9 సంవత్సరాలు ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అలాంటి నాలాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు. మనం అందరం బానిసలం, ఆయన ఒక్కడే రాజు, రారాజు. ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే, నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది. అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు. మనం చేసే విధానం తప్పు, కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు, మీటింగ్లు కూడా పిలవలేదు. ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు, పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి, దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు. అదే మారిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి. ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు. చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల, ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, 40 ఏళ్ళు 45 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీని చూశారు, వ్యక్తుల్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరొచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఇది నా ఒక్కడి కోసరం కాదు, నాకో జనసేన కోసరం కాదు, పవన్ కళ్యాణ్ గారి కోసరం కాదు, లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు, లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసరం, భావి తరాల భవిష్యత్తు కోసరం, పుట్టబోయే బిడ్డల కోసరం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది మీ అందరి బాధ్యత. ఎందుకు నేను అడుగుతున్నానంటే ఈ మాట, మనం శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం. రాష్ట్రం అంటే మట్టి కాదు, రాష్ట్రం అంటే మనుషులు. అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై అంటున్నారు, కార్యకర్తలు మారిపోయే పరిస్థితికి వచ్చారు, తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. అటు ప్రజలు, ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు,
ఎవ్వరికి అనుమానం అవసరంలా, 1000% చెప్తున్నా, రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు జరిగేటన్నీ ఒక నాటకం. జగన్ మాటలు చూస్తాడు ఒక అతని మాటలన్నీ ఒక బూటకం, నవ్వుతూ గొంతు కోసే రకం. మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది. మా తమ్ముళ్ళు చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు. ముద్దుగా కూడా కాదు, భయంతో కూడా పిలుస్తున్నారు. అది అటు ఇటు చూసి టకామని సైకో అంటున్నారు. మళ్ళా ఎక్కడ కేసులు పెడతారో ఈ పోలీసులని భయం. అలాంటి పరిస్థితులకు వచ్చాం. ఈరోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రారంభం మాత్రం. ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉద్ధృతమైన తిరుగుబాటు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనేవాడు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్చేశాడు, ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరుకు వస్తే మిగిలేది ఏమి ఉండదు. ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు, నాకేమాత్రం అనుమానం లేదు. తాట తీస్తారు నాకు తెలుసు. 5 ఏళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూస్తే ఏమి చేయాలనో దిక్కు తెలియడం లేదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అతను ఒకటే ఆలోచించాడు, నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు, నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు, ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదు అనే విధంగా పోయాడు. కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే. నాకే అర్థం కాల, నేను రాజకీయాలు 45 ఏళ్ళున్నాను కానీ ఇంత విచ్చల విడతను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీటింగ్లు పెట్టారు, మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు. నాకు అర్థం కాల మొదటిసారిగా, ఏం సిద్ధం అని? ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. ఈరోజు మీరు చూశారు 175 గెలుస్తామంటున్నాడు, 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో, ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన. ఎవరైతే ఉన్నాడో విజయసాయిరెడ్డి, పాపం A1 విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి, ఉంటాడా లేదా తెలియదు, రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు. మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు, కన్ను మిన్ను కాను రాలేదు. మన కర్మ, ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్ను తంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు, ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలాలో ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు.
అంటే ఈరోజు ఉంది, రేపుంది, ఎల్లుండుంది, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. 6 మంది ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టి వదిలేశారు, మా వల్ల కాదు, మేము పోటీ చేయమన్నారు. ఇంకో పక్క చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 5-6 మంది ఎమ్మెల్సీలు 4-5 ఏళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటే ఈయంతో లాభం లేదు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, నా పదవి కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని పార్టీకి రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చేసారు. కందుకూరు సీటు ఇప్పటికి 3 సార్లు మార్చారు, ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళా ఉంటాడో లేదో నాకు తెలియదు. కనిగిరిలో చెత్త, కందుకూరులో బంగారం అవుతుందా తమ్ముళ్ళు? ఆడ చెత్త, ఇక్కడ బంగారం కానీ లేకపోతే సెంటు కానీ సువాసన వస్తుంది అనుకుంటున్నారు ప్రజల మోసం చేయడానికి. ఈయన్నే కాదు, గంగాధర నెల్లూరులో 3 సార్లు మార్చేశారు. ఆయనైతే డిప్యూటీ సీఎం ఏకంగా, అలాంటి పదవిచ్చిన వ్యక్తికే దిక్కులేదు సీటు. ఇంకో పక్క చూస్తే మంగళగిరిలో 3 సార్లు మార్చారు, ఇప్పుడు కూడా గ్యారంటీ లేదు మళ్ళా మార్చచ్చు. ఇవన్నీ చూస్తామంటే పాపం కార్యకర్త రోజు ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో, మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు. అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నాడంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే 175 గెలుస్తాడంట, వైనాట్ కుప్పం అంట. నేనన్నా 175 మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా, వైనాట్ పులి వెందల. నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి, ఆ విషయం కూడా చెప్తాను. ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్, ఇతను ప్రతి విషయంలో మోసం, దగ తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు. మీరు ఒకసారి చూడండి, సిద్ధం మీటింగ్ అంటాడు, ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు. మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు, అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాల, 5 జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు, కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా 5-6 జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు. 2 నెలలే 40 రోజులే టైం, ఆ తర్వాత చెప్తా మీ కథ. అందరికి చట్టం అందరికీ ఒకటే, కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్ళు చెప్తున్నారు సంఖ్యలేయాలని. ఇంకో పక్క ఈయన వస్తే సిద్ధం అంటే మనందరం ఇంట్లో అరెస్ట్ చేసేయాల్సింది, ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు, డాక్రా సంఘాలని, అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్లకు తరలించడం. కొన్ని మీటింగ్లు నేను చూశాను, ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా, ఎవరు పారిపోకుండా. కొన్ని కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు. ఇంకో పక్క ఈయన వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. పైన తిరిగితే కిందనికి వస్తాయో నాకైతే అర్థం కావడంలా. ఆయన పైన తిరుగుతాడు, కిందన చెట్లన్నీ నరికేస్తారు. ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని? 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు, ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100ల సార్లు నెల్లూరుకు వచ్చాను నేను, వచ్చానా లేదా? ఎప్పుడన్నా జరిగిందా ఇది?
ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా. మొన్నే మీరు చూస్తే ఊరికి ఒక సైకోను తయారు చేశారు, వాళ్ళకు గంజాయి ఇవ్వడం మొదలు పెట్టారు. ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో, మీకే అర్థం అవుతుంది. మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనుబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు ఆయన పైన. అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీ విచ్చలవిడితనం, మీ విధ్వంసం, మీ యొక్క అహంభావం. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉంది, కానీ రౌడీలు గుండాలు, అది కూడా రాజకీయ రౌడీలు గుండాలని ఒక్క నిమిషంలో అణిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి అడుగుతున్నా ఇప్పటికైనా చెప్పమని, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్, ఓ కిల్డ్ బాబాయ్. నేను అడగల, మొన్న నేను అడిగా, నిన్న ఆయన కూతురు అడిగింది, అవునా కాదా, నీ సోదరి ఒక మాట అడిగింది, పాలకులకు పరిపాలించే అర్హత లేదండి, సిద్ధం అన్నావు, సమాధానం చెప్పు. అంతకులు మన మధ్య ఉంటారు, గుర్తించలేకపోయాం, సిద్ధం, సమాధానం. సాధారణంగా ఏ హత్య కేసైనా 4-5 రోజుల్లో తేలిపోతుంది, మరి వివేక హత్య ఎందుకు 5 ఏళ్లు తేలలేదని అడిగింది, సిద్ధం, సమాధానం. అందుకే నేను అంటున్నా, సిద్ధం సిద్ధం అని అరుస్తున్నావు కదా, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పడానికి సిద్ధమా అని సవాలు విసురుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? చెప్పాలి అని ఆవిడ గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, చెప్పాలి. ఇది మీ వ్యక్తిగత సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఒక వ్యక్తి హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎవడికి రక్షణ ఉంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వివేక హత్య దోషుల అరెస్టుకు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు? తండ్రి హత్య పైన పోరాడుతున్న చెల్లెలకి న్యాయం చేసేందుకు మీరెందుకు సిద్ధంగా లేరు? వివేక హత్య కేసు నోరెత్తేందుకు దమ్ము, నోరెత్తేందుకు ధైర్యంగా పోరాడితే ఆవిడపైన కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర, ఆ రోజు జ్ఞాపకం ఉందా మీకు? హత్య జరుగుతానే మొట్టమొదటిసారిగా చెప్పింది ఆయన గుండెపోటుతో చనిపోయాడని చెప్పిన వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి. రేపు అడగండి మీరంతా, నువ్వు చెప్పావా లేదా ఆ రోజు గుండెపోటని? అది గొడ్డలి పోటని తేలింది, గుండెపోటని ఎట్ట చెప్పావు? అంటే ముందుగానే ఆ కుట్రలో ఈయన కూడా భాగస్వామ్యమని ఈజీగా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను, ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి. ఏం తమ్ముళ్ళు, ఆవిడ చూశారు పాపం, ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు, నేనేం మాట్లాడను. వాళ్ళ అన్న పైన ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది. నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే, నేను సమాధానం చెప్పుకునే సమర్థత మాకుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ల మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అందరితో పర్వాలేదు, కుటుంబాల్లో తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పు పట్టను. కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి,
సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని, ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడావు. నీ సోదరి, నీ తల్లి, ఒక తల్లి ఒక మగబిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా? నీ కండ తల్లికి అవమానం కాదా? కనీసం కండెమ్ చేశారా మీరు? సరే, నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, మన ఆడవాళ్ళు తిట్టారు. కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో, అవునయ్యా నాకు మూడు పెళ్ళాలు ఉన్నారు, నువ్వు నాడుగో పెళ్ళంగా రమ్మన్నాడు. దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా. కనీస సాంప్రదాయాలు రాజకీయాల్లో విలువలు లేవని అడుగుతున్నా. అంటే ఇంత దగాకోరు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నేరస్తులు, నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకొక్క నిన్న ఒక అతను హైదరాబాద్లో తెలంగాణ అతను ఒకసారి మాట్లాడాడు. మాట్లాడితే నాకు చాలా బాధేసింది, ఏంట్రా ఈ రాష్ట్రమని. సార్, హైదరాబాద్ అంతా మీ వల్లనే వచ్చింది, సైబరాబాద్ మీరు నిర్మాణం చేశారు, బ్రహ్మాండమైన ఎకో సిస్టమ్ ఇచ్చారు. ఈరోజు ఏ మారుమూలకు పోయినా ఆ అభివృద్ధికి మీరే కారణమని మనస్సాక్షిగా అందరూ ఒప్పుకుంటున్నారు. నేను నిన్న మొన్న ఆంధ్రాకు పోయాను, ఒక రెండు మూడు రోజులు ఏదో మా స్నేహితుడు పెళ్ళుంటే పోతే తిరిగి వస్తా ఉంటే నేను ఒక హోటల్ దగ్గర నిలబడి ఎట్లుందో కనుక్కోవాలి కనుక్కున్నాను. కనుక్కుంటే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, లారీ అంత మునుపు నేను లారీ ఉండేది, ఇప్పుడు లారీ కూడా అమ్మేసుకున్నా, ట్రాన్స్పోర్ట్ మొత్తం దెబ్బతినింది, లారీ ఓనర్గా ఉన్న నేను ఈరోజు క్లీనర్గా తయారైపోయాను. అంటే అదే లారీకి ఇతని డ్రైవరు క్లీనర్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక్క నిమిషం తమ్ముడు, లాస్ట్లో ఆ లారీకి డ్రైవర్గా తయారయ్యే పరిస్థితి వచ్చాడు. ఇంకొక అతను, ఒకప్పుడు నాది హోటలు, అప్పుల పాలైపోయి హోటల్ అమ్ముకున్నా, ఇప్పుడు తోపుడు బండి పెట్టుకొని కడుపు కోసం బతుకుతున్నానని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్పింది ఇది యథార్థమైన కథలు ఇవన్నీ. మీరు చూశారు రంగనాయకమ్మ, ఎక్కడో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ జరిగితే ఇది తప్పని సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టింది. మనసు చంపుకోలేక ఆవిడ సోషల్, ఎవరు లేరా, ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, ప్లీజ్ ఎవరు లేరు, ఏది లేదు, కూర్చోండి. సోషల్ మీడియాలో ఆవిడ పోస్టింగ్ పెట్టంగానే వీళ్ళు వచ్చేసి ఆవిడ మీద దాడి చేసి తర్వాత ఆ హోటల్ ముయించేసి ఆవిడ్ని వ్యాపారాలు చేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. హోటల్ పోయిన తర్వాత ఒక చిన్న వ్యాపారం చేసుకోవాలని చాలా అవస్థపడి ఒక వ్యాపారానికి పోతే పర్మిషన్లు కావాలని పర్మిషన్లు ఇవ్వకుండా చేశారు. ఏమి చేయాలనో బ్రతకలేక గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టబోసుకునే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళు చాలామంది, ఒకరిద్దరు కాదు, చాలామందిని మనం చూస్తే ఈరోజు చాలా దారుణంగా చనిపోయే పరిస్థితికి వచ్చారు. చాలామందిని వీళ్ళే చంపేశారు. నేను ఈరోజు పలనాడుకి వెళుతున్నాను, ఒక్క పలనాడులో 30 మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారు. నిన్నో మొన్నో నీళ్ళు అడిగితే నువ్వు నీళ్ళడిగే సాహసం చేస్తావని ఒక మహిళని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేశారు. అంటే ఇది పరాకాష్ఠ. మీరు చూశారు, మంచి డాక్టర్ సుధాకర్
ఏమడిగాడు? ఒక మాస్క్ అడిగాడు. కరోనా సమయంలో మాస్క్ నన్ను అడుగుతావని సస్పెండ్ చేసి పిచ్చివాణ్ణి చేసి ఎక్కడికక్కడ వేధించి కడాన హార్ట్ అటాక్తో చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ని చంపి కారులో డోర్ డెలివరీ పంపించారు. అబ్దుల్ సలాం అనే వ్యక్తి నంద్యాల్లో బతకలేక ఏం చేయాలో దిక్కు తెలియకుండా భార్య ఇద్దరి పిల్లలతో ట్రాక్ పైన పోయి బలవంతపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చాలా మందిని చంపేశారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బతకలేమని. నేను ఒకటే ఇక్కడే నాయకులకి కార్యకర్తలు చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఏదైనా జరగరా జరిగితే ఇప్పటికే రాష్ట్రం 30 ఏళ్ళు పోయింది, ఎవరికి రక్షణ ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు కులాలను రెచ్చగొడుతున్నాడు. నిన్న చూశారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఈ రెండు పార్టీలకు లేని బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. రెండు రాజకీయ పార్టీలు ఒక అవగాహనకు వచ్చాం, ఒక సయోధ్యకు వచ్చాం, ఒక అవసరాన్ని గుర్తించాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది మేము ఆలోచించి మేము నిర్ణయం చేస్తే మీకు బాధ్యనికని నేను అడుగుతున్నా. ఆ విషయమే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పారు, నేను కూడా చాలా స్పష్టంగా చెప్తున్నా. నా జీవితంలో ఎవరికైనా రాజకీయంగా మీరు నన్ను చూశారు, 40 ఏళ్ళు చూశారు, నేనేం కొత్త కాదు. అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఎప్పుడు ఎవరికి ఇవ్వని గౌరవం ఈరోజు పవన్ కళ్యాణ్కు, జనసేన నాయకులకి, కార్యకర్తలకు ఇస్తున్నామంటే అది మా సాంప్రదాయం, అది మా అవసరం. ఈ రాష్ట్రం కోసం ఇద్దరం కలిసి పని చేయవలసిన ప్రత్యేకత. రెండు పార్టీల ఓట్లు, ఒక్క ఓటు కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేయాల్సిన బాధ్యత మా ఇద్దరి పైన ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 151 మంది కాదు, 175 మంది అభ్యర్థులై, జనసేనకు 24 కాదు, 175 మందిని గెలిపించే బాధ్యత జనసేన కార్యకర్తలకు, నాయకుల పైన ఉంది. ఈ బాధ్యత మేము సమిష్టిగా తీసుకపోతే మాకు లేని బాధ మీకెందుకని నేను అడుగుతున్నా. అవన్నీ మీరు చూస్తే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలిగాల్చుకునే రకం వీళ్ళు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక్క విషయం కుండవాళ్ళు అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ అన్నాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, వస్తానే పిడిగుద్దులు అందరినీ గుద్దులే గుద్దులు. ఇప్పుడు 5 ఏళ్ళు అలిసిపోయారు, మీరంతా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా? మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా. ఒకరిని కాదు, ఉద్యోగస్తులు, అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదలు తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. ఎక్కడికి పోయాం? పెన్షనర్స్ అంతే, ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా, కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఎప్పుడు కూడా
నెల్లూరు అనగానే మనకు ఎప్పుడో రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లుంటే 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా. ఒకే విషయం నేను అడుగుతున్నా, ఎవరు జీవితాలను మార్చలేదు, అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం. పరిశ్రమలు ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు, చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు, ఇక్కడ వాళ్ళే హైదరాబాద్లో హోటల్ కట్టారు. వ్యాపారాలు నేను ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది, మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవీకే. ఇలాంటివన్నీ కూడా చేశారు. నేను అడుగుతున్నా ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు గనులు దోసేశారు, సిలికా మైన్స్ మొత్తం ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలు ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు. అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది. ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల. ఇంకో పక్క శాండు ఒకటి కాదు, అన్నిట్లో దెబ్బలు తిన్నారు. కానీ నలుగురే నలుగురు బాగుపడ్డారు. ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు, కొంతమంది స్మగ్లర్స్. బాగా గౌరవంగా ఉండే వేమిరెడ్డి బాగుపడలేదు, గౌరవంగా ఉండే రామనారాయణ బాగుపడలేదు. మీ మధ్యలో ఉండే చిన్న కాంట్రాక్టర్ కూడా నష్టపోయి ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అదే వేళ పరిపాలన. అందుకే నేను పిలిపించా, సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్. ఈ స్లోగన్ ఇంటింటికి తీసుకుపోవాలి. ఒక్క సీటు కూడా గెలిపించకుండా ఈ రాష్ట్రంలో రాజకీయానికి అనర్హమైనటువంటి, అర్హత లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన్ని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకొక పక్క 10 సీట్లున్నాయి పాత నెల్లూరు జిల్లా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ 10కి 10 సీట్లు గెలిపించి చరిత్ర సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కంకణం కట్టుకొని పనిచేయాలి. మా బాధ్యత నేను చేస్తున్నా. నేను పార్టీ అధ్యక్షుడిగా 9 ఎన్నికలు రన్ చేశాను. 9 ఎన్నికల్లో కూడా నేను అభ్యర్థుల్ని సెలెక్ట్ చేశాను. ఈసారి 9వ ఎన్నికల, ఇది 10వ ఎన్నిక అనుకుంటాను. 5, 9, 10 అయితే ఎప్పుడూ తీసుకొని జాగ్రత్తలు నేను తీసుకున్న అభ్యర్థుల ఎంపికలో ప్రజలు ఆమోదించే వ్యక్తి, ప్రజల్లో ఉండే వ్యక్తి, అటు కార్యకర్తలు ప్రజలు యాక్సెప్ట్ చేయాలని చెప్పి అనుకుని నిన్ననే అనుకుంటే మీరందరూ చూస్తూ ఉంటే నా ఐవీఆర్ఎస్లు వస్తాయి, సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. నేను రాత్రిలో ప్రతిరోజు 4-5 గంటలు ఆ పని మీదనే కూర్చుంటున్నా. వేమిరెడ్డి గారు పార్టీలోకి చేరిన తర్వాత చేరతానన్నాక ఆయన కూడా రేటింగ్ చూద్దామని ఒక టెస్ట్ చేస్తే మొదటి టెస్ట్లోనే సూపర్ హిట్ అయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన డబ్బుల కోసం కాదు, ఆయన ప్రజాదరణతోనే ప్రజల ఆమోదం చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి వేమిరెడ్డి గారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చామని చెప్పుకోవడానికి వ్యక్తులు అందరూ కూడా చూస్తున్నా. ఎందుకంటే ఒక్క 0 మిస్టేక్స్తో ముందుకు పోవాలని ఆలోచించుకొని ముందుకు పోతున్నాం. అందుకే కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, 94 సీట్లు మనం అనౌన్స్ చేశాం, జనసేన 5 అనౌన్స్ చేశారు,
మన 99 అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపలో ఏమవుతోంది? అయిపోయింది, ఆశ వదులుకున్నారు. మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది, భయపడిపోయారు. అందుకే చేంజ్ల మీద చేంజ్లు చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ప్రజలు ఓపెన్ గా ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు తీసేస్తారు, పింఛన్ తీసేస్తారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు. కానీ రేపో రోజు రోజుకు పెరుగుతాయి. ఒకే ఒక విషయం కోరుతున్నా, భయపడుతూ రోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా పోరాడితే ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ పిలిపిస్తున్నా, సమిష్టిగా పనిచేయండి, పార్టీని గెలిపించండి, పొత్తు గెలవాలి. భేషజాలు లేకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు పాలు నీళ్లు మారి ఎక్కడికక్కడ కలిసిపోవాలి. మీరు ఇన్సెపరబుల్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. గెలిపే ధ్యేయంగా ఆలోచించి రెండు పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈరోజు చాలా తృప్తిగా ఉంది. నాయకులందరం కూడా వేదిక పైన ఉన్నాం. ఇక్కడుండే నాయకత్వం మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు. నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. కానీ నారాయణ గారు కూడా ఒకటే ఆలోచించారు, పర్వాలేదు నేను పోరాడతాను, నేను ఏ తప్పు చెయ్యను చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు. అంటే ఒకరిని కాదు, ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు వెలిగి ఆరిపోతుంది, ఆ పరిస్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు, డిఆర్ఐ అంట. ఆ డిఆర్ఐ ద్వారా జిఎస్టీలో జరిగింది, ఎప్పుడో జరిగింది అని ఇప్పుడు అరెస్టుల పర్వం స్టార్ట్ చేశారు. నేను ఒకటే అధికారుల తరంగం చెప్తున్నా, అన్ని రికార్డులు ఉంటాయి. మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా. నాకు అన్నీ తెలుసు, అందరూ వాచ్ చేస్తున్నాం. మీ భయాలకు ఎవరు భయపడం, ధర్మం కోసరం న్యాయం కోసరం చివరి వరకు పోరాడతాం, ధర్మమే గెలుస్తుంది. జరిగేది కురుక్షేత్ర యుద్ధం, ఆ యుద్ధంలో కౌరవాలను చిత్తు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి ప్రభాకర్ రెడ్డి గారిని, అదే మరి ప్రశాంత్ గారిని, రూప్ కుమార్ గారిని, వారితో వచ్చిన వందలాది కార్యకర్తల్ని నాయకుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతం పలుకుతూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ